ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంటే తనేం చేయించదులే. అంత సాహసం చేయగలుగుతుందంటావా? అన్నుకి సుందర్ మీద అనుమానం మొదలైంది. దీన్ని మరింత తెలివిగా పెంచాలి. అను సుందర్ గురించి రాగానే పాజిటివ్గా మాట్లాడితే అను సుందర్ ఎక్కడ కలిసిపోతారో అని భయపడ్డాను. ఇదేంటి ఇక్కడున్నాను? హాస్పిటల్కి నన్నెవరు తీసుకొచ్చారు? సిస్టర్, నన్నెవరు ఇక్కడికి తీసుకొచ్చారు? నాకేమైంది సిస్టర్? మీరు కంగారు పడకండి. మీరు స్పృహ తప్పి పడిపోవడం వల్ల మీ వాళ్ళ ఇక్కడికి తీసుకొచ్చారు. నా వాళ్ళ? నా వాళ్ళెవరు? అవును, అను మేడంని కార్తీక్ కిడ్నాప్ చేయించాడు. ఇప్పుడు అను మేడం ఎక్కడుంది? కార్తీక్ అను మేడంని ఏమైనా చేసుంటాడా? కార్తీక్ ని విడిచిపెట్టను. నాకు అను మేడం ఎక్కడుందో తెలియాలి. నేను ఇప్పుడే అను మేడంని కలవాలి. మేడం, మీరు లేవకూడదు. మీకు సెలైన్ ఎక్కడం చాలా ఇంపార్టెంట్. మీరు లేవకండి మేడం. లేదు, నాకు అర్జెంట్ పని ఉంది. నేను మా అను మేడంని చూడాల్సిందే. ప్లీజ్ మేడం, అను మేడం ఎవరో తెలియదు, కానీ ఇద్దరు మాత్రం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. బహుశా వాళ్ళిద్దరూ భార్య భర్తలు అనుకుంటా. ఎవరి ఉంటారు? అను మేడం, కార్తీక. ప్లీజ్ సిస్టర్, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చూడాలి. మేడం, మీరెలా టెన్షన్ పడకండి. బీపీ పెరిగితే మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అను మేడం, నా కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది. ఈ బిడ్డని మీ చేతిలో పెట్టి మీ ఆనందాన్ని నేను దగ్గర నుండి చూడాలి. 9 నెలల వరకు నేను చిన్న రాజేశ్వరమ్మను నా కడుపులో మోసే అదృష్టం నాకు కలిగింది. అను మేడంని ఆ కార్తీక్ ఏం చేస్తుంటాడో ఏంటో, నేను వెళ్ళాలి. మేడం, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. కడుపుతో ఉంది అని తెలిసిన దగ్గర నుంచి నా కడుపు మండిపోతుంది. నేను అసలు సుందరిని క్షమించలేను. దీనికి ఇదే పోయే కాలం కార్తీక్. అను బేబీ, ఈ విషయం గురించి మనం బాగా ఆలోచించాలి. ఎక్కడో తప్పు చేసి వచ్చి మన ఇంట్లో తలదాచుకోవడం అంటే నాకు కూడా మనసు మనసులో ఉండటం లేదు. ఆ సుందరికి ఏం పని పాట లేదు. తింటుంది, హాయిగా తిరుగుతుంది. ఉన్న మగుణ్ణి దుబాయ్కి పోయేలా చేసింది. ఇక దీనికి అడ్డు అదుపు అంటూ ఏం లేదు. మేడం, పేషెంట్ లేచారు. లేచిన దగ్గర నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుంది? ఏంటి? అను మేడం, అను మేడం అంటూ పదే పదే తలుస్తున్నారు మేడం. చేసిందంత చేసేసి ఇంకా ఈ అను మేడంకున్న పరువు ఏం తీస్తుందంట? మేము వస్తాంలే, నువ్వు వెళ్ళు. ఏంటి కార్తీక్ ఈ చెత్త? సుందరి నా ప్రాణాన పడిందా లేక నేను సుందరి ప్రాణాన పడ్డానా? హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు నాకు తను హెల్ప్ చేసిందనే ఆలోచనతో నేనున్నాను.
ఇక్కడికొచ్చాక తనకి కడుపు పరువు అంటే మన పరువేం కావాలి? అను బేబీ, ఆవేశపడకు. ఆమె కడుపుతో ఉందనగానే నీకంటే నాకు కూడా ఒళ్ళంతా చల్లబడింది, కాళ్లల్లో వణుకొచ్చేసింది. అదేంటి, నీకెందుకలా అనిపించింది? ఆ సుందర్ని దెబ్బతో అను బేబీ మైండ్లో నుంచి ఫుట్బాల్ ఎగిరిపోయినట్టు ఎగిరిపోయేలా చేస్తాను. అంటే సుందర్ ఇప్పుడు ఉండేది మన ఇంట్లో, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఎవరైనా ఉన్నారంటే అది నేను ఒక్కడే. ఆహా, నువ్వు అలా చూడకను బేబీ. నువ్వు నా బంగారం కాబట్టి ఆ సుందరి కడుపుకి నాకు ఏమన్నా సంబంధం ఉందేమో అనే అనుమానం కూడా నీకు రాలేదు. కానీ బయట వాళ్ళకు ఒకవేళ వస్తే, నీకు నా మీద నా క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది కాబట్టి నీకు చిన్న డౌట్ కూడా కలగలేదు. చిచి, ఏంటి కార్తిక్, నీ ఆలోచన నాకు నచ్చలేదు. నువ్వెక్కడా, ఆ సుందరి ఎక్కడా? నువ్వు నిజంగా నా మేలిమి బంగారానివి. నిన్ను అనుమానిస్తే కళ్ళు పేలిపోతాయి కార్తిక్. అవునులే కార్తిక్, నువ్వన్నది కూడా కరెక్టే. తప్పు ఒకటి చేస్తే నింద ఇంకొకళ్ళు మోయాల్సి రావడం కూడా ఎన్ని జరగలేదు. ఇదిగో కార్తిక్, నువ్వు ఆ సుందరి ప్రెగ్నెంట్ అయినందుకు నీకు నీ క్యారెక్టర్ని ఎవరూ అనుమానించరులే. అందుకే లోపలికి వెళ్ళి ఆ సుందరిని మామూలుగా దులుపుకూడదు. పద, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు అను బేబీ మైండ్ సెట్ ని నేను ఆపరేట్ చేయాలి. నేను చెప్పినట్టు మాత్రమే తను చేయాలి. అను బేబీ చెప్పు కార్తిక్. సుందరి ప్రెగ్నెంట్ అని మనకు తెలిసిన విషయం సుందరికి తెలియకూడదు. అదేంటి కార్తిక్, ఇప్పుడు నాలో కలిగే ఆవేశాన్ని చూస్తున్నావు కదా. లోపలికి వెళ్తే ఆ సుందరిని ఈ విషయం అడగడమే కాదు, రచ్చరచ్చ చేసేస్తాను. హాస్పిటల్ మొత్తం ఒకే చోటుకి వచ్చినా వచ్చేస్తుంది, అంతలా ఆ సుందరిని అడుగుతాను. ఏంటి కార్తిక్, సుందరి ప్రెగ్నెంట్ అనే విషయం మనకి తెలిసిందని తెలిస్తే నష్టమేంటి? ఎందుకు అడగొద్దు అంటున్నావు? తను తప్పు చేసింది కాబట్టి ఆ తప్పుని మనం వేలెత్తి చూపించే ఛాన్స్ వచ్చింది. అను బేబీ, ముందు నువ్వు కూలవు, కొంచెం ఆలోచించు. చెప్పు. నువ్వు పూర్తిగా చెప్పాక నేను మాట్లాడేది ఉంటే అప్పుడు మాట్లాడతాను, నువ్వు చెప్పు. అవతల వాడు తప్పు చేస్తుంటే తొందరపడి వాడి తప్పు చెప్పి మందలిస్తే ఆ తర్వాత వాళ్ళు ప్రతిదీ నటించి నమ్మించి మనల్ని తప్పుడు మనుషులుగా చూపిస్తారంట. ఇప్పుడు అడిగితే గర్భవతినని తను కూడా చెప్పొచ్చు. ఆ కారకుడెవరో మనకి తెలియాలి కదా. ఇప్పుడు అడిగితే రేపటి నుంచి భయపడదు. ఆస్తి మొత్తం తన గుప్పెట్లో ఉంది. ముందు మన ఆస్తి మనం చేజిక్కించుకోవాలి, లేకపోతే మనల్ని బయటికి నెట్టేసి సుందరి ఆస్తితో ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి మనం తనకు గర్భం ఉందనే విషయం తెలియనట్టుగా నాటకం ఆడుతూ తన నుంచి అసలు నిజాలు బయట పెట్టిద్దాం. సరే కార్తిక్, నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తోంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. కార్తిక్ ఖచ్చితంగా నేను అక్కడ పడిపోగానే పారిపోయి ఉంటాడు. ఈసారి అను మేడంని ఎక్కడ బంధించాడో ఏంటో. కిడ్నాప్ చేసింది నేనే అనే విషయం సుందరి నోటి నుంచి రాకుండా చూసుకోవాలి. సుందరి ఆ విషయం చెప్పడానికి ఏమాత్రం ట్రై చేసినా సుందరి కడుపు గురించి అను మాట్లాడేలా చేయాలి. అంటే కార్తిక్ అను మేడంని కాపాడినట్టు, నన్ను హాస్పిటల్లో చేర్పించినట్టు పెద్ద షోనే చేశాడనమాట. నాకు చెక్కో పనికి నిన్ను నీ జాతకాన్ని ఇక్కడ అందరికీ అర్థమయ్యేలా చెప్పేసేదాన్ని. కానీ కార్తిక్ చెప్పిన దానిలో నిజం ఉంది. తొందర పడకుండా మాకేం తెలియనట్టుగా నటించాలి. మేడం, మీరు క్షేమమే కదా, మీకేం కాలేదు కదా. ఆ దుర్మార్గులు మిమ్మల్ని ఏం చేస్తారో అనే భయం ఉండేది. మీరు సంతోషంగా ఉన్నారు, నాకంతే చాలు. కిడ్నాపర్స్ నన్ను కిడ్నాప్ చేసిన దానికంటే నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావని తెలిసిన నిజమే నన్ను బాధ పెడుతుంది సుందరి. సుందరి, నువ్వు నా విషయంలో ఎంత పెద్ద రిస్క్ చేసావో అర్థమవుతుంది. నా కోసం నీ ప్రాణాలే పణంగా పెట్టి నన్ను కాపాడవు సుందరి. అది నా బాధ్యత మేడం.
మీరా కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డావంటే అమ్మ రాజేశ్వరమ్మ ఆశీర్వాదం ఉన్నట్టే మేడం. ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా మేడం? ఈ సుందర ఎమోషనల్ అయిందో ఇప్పుడే ఇక్కడే ఆ కిడ్నాపర్ని నేనే అని చెప్పినా చెప్తుంది. కార్తీక్!